ఆగస్ట్ నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏ రోజు వచ్చిందా అని క్యాలెండర్ తిరగేస్తారు. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అన్నా చెల్లెల్లాగా అక్క తమ్ముళ్ళలాగా జరుపుకునే పండుగే రాఖీ. కుల మతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 30-31 తేదీల్లో జరుపుకుంటున్నారు. భారతీయులకు రాఖీ పండుగ చాలా ముఖ్యమైనది మరియు పవిత్రమైనది కూడా. సోదరుడు సంతోషంగా ఉండాలని సోదరి రాఖీ కడుతుంది. సోదరికి రక్షగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుంది. అదే విధంగా రక్షాబంధన్ ఆచారం వెనుక కూడా ఇలాంటి పురాణ కథలు ఉన్నాయి. రక్షాబంధన్ పండుగ ఎలా ప్రారంభమైంది, దీని వెనుక ఉన్న కథలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పది. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణుడికి బంధువు అయిన ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడి వేలికి గాయమై రక్తం దారంగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి కంగారు పడి గాయానికి మందు పూయడానికి తలో దిక్కును వెళ్లి వెతుకుతుంటే ద్రౌపది మాత్రం తన చీర కొంగుని చింపి వేలికి కట్టుకడుతుంది. దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను శ్రీకృష్ణ పరంధాముడు ఆదుకుంటాడు. అలా ద్రౌపదికి అవమానమైనప్పుడు కృష్ణుడు రక్షిస్తాడు. అప్పటి నుంచి రాఖీ పండుగ సాంప్రదాయం మొదలైందని చెప్పుకోవచ్చు. అలాగే యముడు తన సోదరి యమునను 12 సంవత్సరాల పాటు ఒకరినొకరు కలవలేదు. దీంతో యమునాదేవి చాలా బాధపడింది. గంగాదేవి తన సోదరిని కలిసి సంతోష పెట్టమని యమకు సలహా ఇస్తుంది. తన సోదరి రాక గురించి విని సంతోషించిన యమున రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి అతని కోసం వేచి ఉంటుంది. తన సోదరుడు యముడు ఇంటికి వచ్చిన వెంటనే అతడికి ఒక దారాన్ని చేతిక్కడుతుంది. రక్షాబంధన్కి ప్రతీకగా ఇది ఒక సందర్భం. అలాగే మహావిష్ణువుకి గొప్ప భక్తుడు బలి మహారాజు. తపస్సు చేసి విష్ణువుని మెప్పిస్తాడు బలి. తన ప్రదేశానికి రమ్మని విష్ణువుని ఆహ్వానిస్తాడు. బలి కోరికను కాదనలేక విష్ణువు వెళ్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒంటరిగా మిగులుతుంది. భర్త వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఉండటం లక్ష్మికి బాధ కలిగించింది. విష్ణువును తిరిగి రమ్మని కోరుతుంది. కానీ విష్ణువు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి రాలేనని అంటాడు. లక్ష్మీదేవికి ఒక ఆలోచన వస్తుంది. సాధారణ స్త్రీ వేషంలో బలి అంతఃపురానికి చేరుతుంది. చిన్ని చిన్ని పనులు చేయడం ద్వారా ఆమె బలి ప్రశంసలను పొందుతుంది. ఒక రోజున పవిత్రమైన దారాన్ని బలికి కడుతుంది. లక్ష్మిని తన సోదరిగా స్వీకరించిన బలి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి తన నిజరూపంలో అవతరించి విష్ణువును తిరిగి వైకుంఠానికి పంపమని కోరుతుంది. విష్ణువు లక్ష్మితో వైకుంఠానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ని జరుపుకుంటారు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ పురాణ గాథలు. అదే విధంగా మధ్యయుగ కాలంలో 16th సెంచురీలో క్వీన్ ఆఫ్ చిట్టోగర్ రాణి కర్ణావతి ఉండేది. ఒక రోజు ఆక్రమణదారులు రాణి కర్ణావతి రాజ్యంపై దాడి చేస్తారు. అప్పుడు మొఘల్ చక్రవర్తి అయిన హుమాయున్ కి రాఖీ పంపిస్తూ సహాయం కోరుతుంది. అదే సమయంలో హుమాయున్ వేరే యుద్ధంలో ఉన్నప్పటికీ తిను పంపించిన రాఖీకి కృతజ్ఞతుడై రక్షించడానికి రాణి కర్ణావతి రాజ్యం వైపు బయలుదేరతాడు. కానీ అప్పటికే ఆక్రమణదారుల చేతిలో రాజ్యాన్ని కోల్పోతుంది రాణి. అప్పుడు రాణి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి తనకు తానే ఆత్మహత్య ప్రయత్నానికి గురవుతుంది. సో ఇదండి పురాణ గాథల్లో ఉన్న రక్షాబంధన్ యొక్క కథలు. అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్క చెల్లెలంతా తమ అన్నదమ్ములకు రాఖీని కడతారు. అందుకు బదులుగా జీవితాంతం వాళ్ళని కంటి రెప్పలా కాచుకుంటానని వాగ్దానం చేస్తారు సోదరులు. రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన ధైర్యానికి చిహ్నంగా రాఖీ కడతారన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. సో చూసారుగా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ టు అవర్ వీడియో. భారతీయులందరికీ మా ఛానల్ తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్.